బీకాన్ చేశాను మొన్న 1వ తారీఖు తిరుపతి నుండి ఇంటర్వ్యూ చూసుకొని నెల్లూరుకి వస్తున్నాను గూడూరుకి వచ్చేసిన తర్వాత టికెట్ అడిగాను तिरुपति नुंडी इंटरव्यू चूसुकोनी 1వ तारीख तिरुपति बस नॉन स्टॉप बस एक्की 250 रूपये टिकेट तीसुकोनी डिपो लोने आ बस एक्की वस्तुन्नानु गूडूर दग्गरिकि वच्चेसरिकि टिकेट कंडक्टर अडिगारंडि नन्नु टिकेट फीस चूपिंचे लोपु मोन्न 1వ तारीख तिरुपति नुंडी नेल्लूरिकि नॉन स्टॉप बस की 250 टिकेट तीसुकोनी डिपो लोने वस्तुन्नानु गूडूर దగ్గరికి వచ్చేసిన తర్వాత కండక్టర్ గారు అడిగారు టికెట్ చూపించమ్మా ఒక టికెట్ తగ్గింది అని అందర్ని చెక్ చేసుకుంటూ వచ్చి నా దగ్గర కూడా అడిగారు నేను ఈ లోపు తింటున్నానండి ఆ సార్ కూడా చెప్పారు తినమ్మా తినేసి చూడు నేను ముందు వాళ్ళకి టికెట్ ఇచ్చొస్తానని ముందుకు వెళ్ళారు ఆయన తిరుగు ఆయన అలా వెళ్ళారు ఈ పక్క సీట్ లో ఉన్న ఒక లేడీ నా మీద దాడి చేసింది ఎలా పడితే అలా మాట్లాడింది నీలాంటి దొంగల్ని నేను మేము ఎంత మందిని చూసాము नी फेस चूस्तुंटेने अर्थम अवुतुंदि नाकु दोंगवनी मल्ली एतुकुता नाटकालु चेस्तुन्नावु नुव्वु असलु टिकेटे तीसुकोलेदु अंटे नेनु टिकेट तीसुकुन्नानंडि असलु मीरेवरु इंतगा मात्लाडुतुन्नारु नन्नु अंदरू नन्ने चूस्तुन्नारु मीरेंदुकु इंत मात्लाडुतुन्नारु नन्नु अनि अडिगानंडि मीरेवरु नुव्वेवरु अनि अडिगिनंदुकु ना मीद वेंटने वितिन सेकंड्स लो ना मीद ओक कुक्कला पडिपोयिंदंडि आवड एला पडिते अला कोट्टेसिंदि नन्नु आ सीट लो नेनु ओक्कटे उन्नानु एंदुकंटे नेनु तिंटुन्नानंडि ना पक्कन उंडे आवड कूडा मुंदुकु वेल्लि कूर्चुन्नारु ఇంకా ఆ టైం లో నేను ఒక్కదాన్నే ఉండే సరికి వచ్చి కొట్టేసిందండి ఆ తర్వాత కండక్టర్ గారు వచ్చారు అప్పుడు టికెట్ చూపించి నేను చెప్పాను ఇదిగోండి నేను టికెట్ తీసుకున్నాను ఈ లోపు ఇవిడ కొట్టారు నన్ను ఆవిని పట్టుకోండి ముందు మమ్మనాలు ఫోన్ చేశాను ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నారు వాళ్ళు ఆవిని పట్టుకోండి అంటే కండక్టర్ వచ్చేసి ఆవిని దింపేశారు మధ్యలోనే వెంటసన ఉంటోల్చి కొట్టేసిందండి ఆ తర్వాత కండక్టర్ గారు వచ్చారు అప్పుడు టికెట్ చూపించి నేను చెప్పాను ఇదిగోండి నేను టికెట్ తీసుకున్నాను ఈ లోపు ఇవిడ కొట్టారు నన్ను ఆవిని పట్టుకోండి ముందు మమ్మనాలు ఫోన్ చేశాను ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నారు వాళ్ళు ఆవిని పట్టుకోండి అంటే కండక్టర్ వచ్చేసి ఆవిని దింపేశారు మధ్యలోనే వెంటసన టోల్ ప్లాజా వచ్చేసరికి ఆవిడ దిగిపోయింది అప్పుడు తగ్గించుకుందండి ఇప్పటివరకు నేను తిరుగుతూనే ఉన్నా పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ నెల్లూరు ఆర్టీసీ దగ్గరికి గూడూరు ఆర్టీసీ డిపో దగ్గరికి గూడూరులో అయితే అసలు మమ్మల్ని పట్టించుకోలేదండి వాళ్ళు వెంటనే అసలు రియాక్ట్ కూడా అవ్వట్లేదు ఏమో నువ్వు కింద పడిపోయిన టికెట్ ఏర్కొని వచ్చి చెప్తున్నావేమో అసలు టికెట్ లేకుండా ప్రయాణించావు ముందు నీ తప్పు అది అని అంటున్నారు నన్నే తిరిగి అంటున్నారండి అంతేగాని రిటర్న్ గా నేను రాసిచ్చింది కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అందుకని నిన్న మళ్ళీ వెళ్ళి మా నాన్న మా అమ్మ వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ పెట్టి వచ్చారండి మీరు తీసుకోండి ఖచ్చితంగా అని చెప్పి రిపోర్ట్ పెట్టి అక్కడ వచ్చారు అప్పుడు మాకు 3వ తారీఖున ఆ రిపోర్ట్ తీసుకున్నట్టుగా రాసి ఇచ్చారు ఇన్ని రోజులకి రిపోర్ట్ తీసుకున్నారండి వాళ్ళు ఇప్పుడు స్టేషన్ లో విచారణ జరుగుతుంది వాళ్ళని పిలిపించున్నారు మాట్లాడుతున్నారు నాకు కావాల్సింది ఒకటేనండి ఏ అధికారంతో నన్ను కొట్టింది ఆవిడ నేను లేడీ కండక్టర్ నేను లేడీ కండక్టర్ ని అంటూ నా మీద కొట్టింది ఆ ఉద్యోగమే ఊడిపోవాలండి అప్పటి వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాకు న్యాయం చేయండి సార్ మీరు